मुख्यमंत्री केसीआर सारथ्यंलो वरंगल तूर्पु नियोजकवर्गं अभिवृद्धितो पाटु देवस्थानाल अभिवृद्धिलो मुंदु वरसलो उंदनि एम्मेल्ये नरेंदर् अन्नारु. వరంగల్ 27వ డివిజన్లోని శ్రీ గోవింద రాజస్వామి దేవస్థాన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నరేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చింతకుల అనిల్, జేడీఆర్ సీసీ మెంబర్ చింతకుల సునీల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాలక మండలి చైర్మన్ సోమరాత్రి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ స్వామి, చకిలం ఉపేందర్, బ్రిజ్ గోపాల్, చింతకుల రాజకృష్ణ, పట్టాపి రాజరాజేశ్వరి పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలకులు వలంగర్ ఆస్తులను దోచుకున్నారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ సహాయ సహకారాలతో అభివృద్ధి జరుగుతుందని నరేందర్ తెలిపారు. ఈ ప్రాంతానికి ఎంతో విశిష్ట సేవలు, అదే విధంగా గోవిందరాజుల మీద స్వామివారి మీద మక్కువ, వైశ్యుల ప్రముఖులు పెద్దలు చెట్ల ఉపేందర్ గారు డైరెక్టర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఈ ఆలయ అర్చకులు సోదరుడు మిత్రుడు శ్రీనివాస్ గారికి డైరెక్టర్ గారికి, అదేవిధంగా మరోడి సమాజ్ నుండి బ్రిజ్ వేణుగోపాల్ లాహోటి గారికి డైరెక్టర్ గారికి, అదేవిధంగా చింతాకుల రాజాకృష్ణ గారికి డైరెక్టర్ గారికి, అదేవిధంగా నూతనంగా ఎంపికబడినటువంటి విద్యాధికురాలు సోదరి డైరెక్టర్ రాజేశ్వరి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మార్కెట్ చైర్మన్, మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు టి రమేష్ బాబు గారికి, రైల్వే జెడ్ఆర్సీసీ మెంబర్ అన్న చింతాకుల సునీల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లు నవీన్ గారికి, అదేవిధంగా ఏం లేకుండా ఈరోజు ఎడారిగా ఉండదు. నేను అందుకే చెప్పాను, అందరికి కూడా అన్నా ఒక ఛాన్స్ ఇవి చూడండి, ఖచ్చితంగా దీనికి పెద్ద మార్పులు తీసుకొస్తాం. తీసుకురావడమే కాదు, ఒక 50 ఏళ్ళకి కావాల్సింది ఇక్కడ సమకూరుస్తా, ఇంట్లో నీళ్ళని ఇట్లా సమకూర్చుకుంటామా?